గుసగుసలాడే సినిమాతో తెలుగు పరిశ్రమకు అడుగుపెట్టిన హీరోయిన్ రాశి ఖన్నా. ఆ సినిమాతో మొదలు తెలుగులో అమ్మడికి చాలానే అవకాశాలు వచ్చాయి. కానీ ఏ సినిమా కూడా తనకు అంత ప్రాధాన్యం తీసుకురాలేదు. రీసెంట్ గా ఫిదాతో మంచి సక్సెస్ ట్రాక్ లో ఉన్న వరుణ్ తేజ్ తో తొలి ప్రేమ అంటూ చేసిన సినిమా మంచి సక్సెస్ సాధించింది. అప్పటి వరకు రాశి ఖన్నాలో కనిపించని ఒక మంచి పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో కనిపించింది. ఈ సినిమా తర్వాత ఆమెకు మంచి మంచి అవకాశాలే వస్తున్నట్లు సమాచారం. తాజాగా ఆమెకు తమిళంలో ఓ పెద్ద సినిమాలో ఛాన్స్ వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో మైలురాయిలా నిలిచిన టెంపర్ ను తమిళంలో విశాల్ కథానాయకుడిగా రీమేక్ చేయనున్నట్లు తెలిసిన విషయం. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా రాశి ఖన్నాను ఎంపిక చేశారు చిత్ర యూనిట్. మహేష్ బాబు స్పైడర్ సినిమాకు మురుగదాస్ దగ్గర కో డైరెక్టర్ గా పనిచేసిన వెంకట్ మోహన్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని చిత్రించబోతున్నాడు. విశాల్ సొంత బ్యానర్ లైట్ హౌస్ మూవీ మేకర్స్ ఉమ్మడిగా ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నాయి. రాశి ఖన్నా ఇప్పటికే తమిళంలో 3 సినిమాల్లో నటిస్తుండడం విశేషం. అథర్వ, సిద్ధార్థ్, జయం రవిల సరసన ఆమె కథానాయికగా సినిమాలు చేస్తోంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.